వేదిక మీద అలంకరించినటువంటి పెద్దలకు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే వారి సోదరులు నాగబాబు గారికి, మరి ఇంకా ఈ వచ్చినటువంటి అశేష జనవాహినికి అందరికీ నా మనఃపూర్వక వందనములు. నేటి రోజు జనసేన రైతు సౌభాగ్య దీక్ష, ఎంత చక్కని పేరండి, పరమోత్కృష్టమైనటువంటి ఈ సౌభాగ్య దీక్షకు, రైతు సౌభాగ్య దీక్షకు స్వాగతం పలుకుతూ ఆయన దీక్ష చేస్తూ రైతుల గురించి ఏదో నాలుగు మాటలు చెప్పమని నన్ను ఇక్కడికి ఆహ్వానించి తీసుకొచ్చినటువంటి మా కాజులూరు గ్రామ వాస్తవ్యులు అన్యం శ్రీరామ్మూర్తి గారికి అందరికీ కూడా నమస్కరిస్తూ, ఏయో రెండు మాటలు రైతు గురించి చెప్పడానికి, నేను పుట్టిన దగ్గర నుంచి రైతుగానే బతికాను, అన్యదా నాకు ఇంక ఏరే విషయం తెలియదండి. అప్పటి నుంచి కూడా రైతుని దోచుకు తినే పెద్ద సమస్య ఏమిటి అంటే గిట్టుబాటు ధర. ఏ ప్రభుత్వం వచ్చినా, ఎన్ని ముఖ్యమంత్రులు మారినా, ఎన్ని చేసినా రైతుకు సరైనటువంటి గిట్టుబాటు ధర ఇప్పటి వరకు లభించలేదు. అక్షరాల నిజం. ఇప్పుడు ఇంకా దారుణంగా ఉంది పరిస్థితి. రైతు ఆరుగాలం కష్టించి పండిస్తున్నాడు, రైంబవళ్ళు నిద్ర లేకుండా. దానికి కావలసినటువంటి సమంజస అన్నీ కూడా, వస్తువులు అన్నింటికి కూడా ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఒక డిఏపి బస్తా 1500 రూపాయలు, ఒక కాంప్లెక్స్ బస్తా 28 కాంప్లెక్స్ బస్తా 1500 రూపాయలు. అదేవిధంగా పురుగు మందులు అనేక ఘోరంగా, అతి ఘోరంగా పెరిగిపోయినాయి. అవి పట్టికెళ్ళి కొడితే పనిచేస్తుందో పనిచేయదో కూడా గ్యారంటీ లేదండి, అది రైతుకు తెలియదు. ఇది పలానా మందు అంటే ఆ మందు పట్టుపోయి కొట్టేయడం రైతు. ఇలాంటి సమస్య రైతులందరి మీద పడి ఉంది. ఒక్క రైతు గిట్టుబాటు ధర గురించి ఎన్నోసార్లు ఎన్నో కంపెనీలు, ఎన్నో రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ప్రతి వస్తువుకి కూడా గడంటు వేసి లెక్క వేసి ఇంత డబ్బు అయితే కెడతది అని చెప్పి, కింటి వాళ్ళకి ఇంత అయితే కెడతది అని చెప్పి సిఫార్సు చేశారు రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు. అది ఆచరించలేదు. తర్వాత మంజునాథ కమిషన్ వారు కూడా ఈ గిట్టుబాటు ధర గురించి, రైతుకి అయ్యేటటువంటి ఖర్చు గురించి, ఒక బస్తా పండించడానికి ఎంత ఖర్చు అవుద్దో లెక్కసి అది అంతా కూడా నివేదిక అందించారు. దాన్ని కూడా తుంగలో దొక్కారు. ఎప్పుడు ఆ రేటు ఇవ్వలేదు. వారు కింటి వాళ్ళకి 2500 రూపాయలు రావాలని చెప్పి డిమాండ్ చేసి వారు లిఖితపూర్వకంగా రాసిచ్చారు వ్యవసాయ విశ్వవిద్యాలయ, ఆ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు. కానీ దాన్ని తుంగలో దొక్కారు. ఇప్పుడు మరి రైతుకి అనేకమైనటువంటి భారం ఎక్కువైపోయింది. ఏంది ఏంటి భారం? ఎరువులు ధరలు ఎక్కువైపోయినాయి, పురుగు మందుల ధరలు ఎక్కువైపోయినాయి, ట్రాక్టర్లు యంత్రంతో చెయ్యాలి, ఇప్పుడు వ్యవసాయం యాంత్రికంగా చెయ్యాలి, యంత్రాల ఖరీదంతా కూడా పెరిగిపోయింది, కోత మిషన్ వచ్చింది 3200 రూపాయలు గంటకి. మరి ట్రాక్టర్కి ఎకరానికి 2500 రూపాయలు సుమారు తీసుకుంటున్నారు. ఇదంతా ఒక ఎకరం పండించేటప్పటికి 30,000 సుమారు అవుతుందండి. వీడు సిస్టమ్ ఇస్తాడో పనితే 30 బస్తాలు పండుతుంది, లేకపోతే 32 బస్తాలు పండుతుంది, లేకపోతే ఇంకా తక్కువే. అది మన ఈ వర్షాలు, అకాల వర్షాలు ఏవి లేకుండా ఉంటే, పంట సవ్యంగా చేతికి వస్తే నేను చెప్పే మాటలు జరుగుతుంది. 30 బస్తాలు చేతికి వస్తున్నాయి, 30 బస్తాలు వస్తుంటే 30 బస్తాలు ఏమో ఎన్ని వీడు మగతా ఇస్తాడా, పెట్టుబడులు పెట్టుకుంటాడా, వాడికి సరిపోతుందా? ఒకసారి ఆలోచించండి పెద్దలారా. సరే పండించాడు ఆరుగాలం, రే ఇంబవళ్ళు నిద్ర లేకుండా పండించాడు, ఆ ధాన్యం చూశాడు, మీ బ్యాంకు ఖాతా ఇవ్వండి అన్నారు, బ్యాంకు ఖాతా ఇచ్చారు, ఆ బ్యాంకు ఖాతాలో ఎప్పుడు డబ్బులు పడతాయో కూడా వైరం లేదు. ధాన్యం చూసిన నెలకు కూడా డబ్బులు రాకపోతే ఆ రైతు ఏం చేస్తాడు చెప్పండి? ఆ రైతు అలా దిగజారిపోవలసిందేనా? దీనికి మార్గం లేదా? ఒక్కసారి ఆలోచించండి. ఒక్క రైతు గురించి ఈవేళ ఈ మహనీయుడు ఇలాంటి దీక్ష చేస్తున్నాడంటే మనం అందరం కూడా ఎంతో గర్వించవలసినటువంటి విషయం. ఇది కేంద్రానికి కానీ రాష్ట్రానికి కానీ సంబంధం ఉన్నటువంటి విషయం.
కేంద్ర రాష్ట్రాలు రెండు ప్రభుత్వాలతోటి కూడా దెబ్బలాడి ఆయన శక్తి చూపెట్టి ఈ రైతుకి ఎప్పటికైనా సరే సుభిక్షం తెస్తాడని ఆశిస్తున్నాం. ఎందుచేత అంటే ఒకటి ఆలోచించండి, ప్రజలందరికీ కావలసింది, నాయకులకి కావలసింది, ప్రతి ఒక్కడికి కావలసింది ధర్మం. ధర్మం అనేటటువంటి దాన్ని విడిచిపెట్టడానికి వీలు లేదు. ధర్మాన్ని పోషించు, అది నిన్ను రక్షిస్తుంది. ధర్మాన్ని వేడకు, ఆ ధర్మం ఈయనలో కనపడుతుంది, ఆ ధర్మం ప్రకారం చేస్తాను నేను ప్రతిదీ కూడా, ధర్మాన్ని అడ్డుపెట్టుకుని చేస్తానని ఆయన బల్ల గుర్తు చెప్తున్నాడు. ప్రతి విషయంలోని కూడా నేను టీవీలో చూస్తున్నాను ఆయన మీటింగ్ ఇదే రావటం. నేను నా చిన్నప్పటి నుంచి నేను తెలుగుదేశంలోనే ఉన్నాను. అన్యదా శరవణాస్తి దేనికి కూడా ఓటేయలేదు. ఎప్పుడు కూడా నేను యథార్థం చెప్తున్నాను. కానీ ఈనాడు ధర్మాన్ని ఆచరించి ధర్మాన్ని పణంగా పెట్టి పారదర్శకంగా నేను పనిచేస్తాను, మీ అందరి తరఫున నేను వాదిస్తాను అని చెప్పి బల్లగుద్ది ప్రమాణం చేసి చెప్తున్నాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మలాగా. ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి. ఈ కష్టాలన్నీ తీరంటే ఒక్కటే మార్గం, ఆయన కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని నిలబడి బల్లగుద్ది అడిగే శక్తి మనం ప్రసాదించాలి ఆయనకి. ఇది మర్చిపోకండి, ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకండి. ఎప్పుడు కూడా ఆయన చెప్తున్నాడు ప్రతి ఒక్కరూ జన సైనికుడుగా పనిచేయండి, జనసేనగా పనిచేయండి, జనాన్ని ఉద్ధరించండి, జనానికి పనికొచ్చే పనులు చెయ్యండి అని చెప్తున్నాడు. ఈ మాటలన్నీ నచ్చే నేను వచ్చాను ఇవాళ. ధర్మం ఎప్పుడూ ఓడిపోతుంది. ఎప్పుడైనా దురదృష్టవశాత్తు ఓడిపోయినట్టు ఉన్నా కానీ అది ఓడిపోయినట్టు కాదు, ధర్మం ఓడిపోదు. మహాత్మా గాంధీని ఆంగ్లేయులు అన్నారు ఒకనొక విషయంలో, ఏమయ్యా నీ నెత్తి మీద పిలక, నీకు అంగాస్త్రం, నీ కళ్ళజోడు, నీ చేతిలో కర్ర, నీ దగ్గర ఏముందని మమ్మల్ని జయించావయ్యా, మా దగ్గర అట్లాంటిక్ బాంబు ఉంది, పసిఫిక్ ఆటం బాంబు ఉంది, అనేకమైనటువంటి బాంబులు ఉన్నాయి మా దగ్గర, మీ దగ్గర ఏ బాంబు లేదు, మమ్మల్ని ఎలా జయించావయ్యా అని చెప్పేసి ఆ ఆంగ్లేయులు ఆయన్ని ప్రశ్నించారు గాంధీ మహాత్మని. ఆయన ఒక్కటే అన్నాడు చిరునవ్వు నవ్వి, అబ్బాయి మా దగ్గర ఒక బాంబు ఉంది, అదే ధర్మం అనేటువంటి బాంబు రాది. ఆ ధర్మం అనేటువంటి బాంబుని విడిచిపెట్టామంటే మీరందరూ కూడా శుభ్రంగా పట్టాపంచలైపోతారా, ఇది గుర్తుంచుకోండి అని చెప్పాడు ఆయన. దానికి వాళ్ళకున్నారు, ఈ ధర్మం అనే బాంబు ఎప్పుడు తయారు చేసుకున్నారు వీళ్ళు, ఇది ధర్మం అనేటటువంటి బాంబు ఎక్కడో తయారు చేశారంట, మనకి ఎవరికి తెలియదు, సైన్స్ లో మనకి ఎవరికి తెలియదు, ఇలాంటి బాంబు ఎప్పుడు తయారు చేశారు చెప్పమా అని చెప్పేసి వాళ్ళు నిర్ఘాంతపోయారండి. మరి ఈ ధర్మం గురించి ఎందుకు చెప్తున్నానంటే ధర్మమే మనల్ని రక్షించేది, ధర్మమే మనల్ని కాపాడేది. ఇంతవరకు కూడా ఆయనకి చెప్పవలసిన అవసరం లేదు, ఆయనకి అన్ని విషయాలు తెలుసును. వయసు చిన్నదైనా కానీ మంచి పెద్ద మనసుతో మాట్లాడడం ఆ లక్షణం అన్నీ చూస్తున్నాను. మరి అందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉంటూ మరి వేళ ఇక్కడ చాలా పరమోత్కృష్టమైనటువంటిది, అద్వితీయమైనటువంటిది, అతి ముఖ్యమైనటువంటిది, రైతుకి అన్ని విధాలా కలిసి వచ్చేది ఈ రైతు సౌభాగ్య దీక్ష. అందుచేత దీనికి అటువంటిది ఒకటే నిర్ణయం, ఎంతసేపు చెప్పినా ఎన్ని మాటలు చెప్పినా నేను చెప్పినటువంటి దాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరూ కూడా ధర్మాన్ని విడిచిపెట్టకుండా మాత్రం పనిచేయండి, ధర్మాన్ని విడిచిపెట్టకండి. ఏది ధర్మమైతే దాన్ని పట్టుకోండి గట్టిగా. ఇది నేను చెప్పే మాట కాదండి, శాస్త్రం చెప్పేటటువంటి మాట. శాస్త్రాన్ని అనుసరించి ఎవడైతే చేస్తాడో వాడు తప్పకుండా పైకి వస్తాడు, ప్రతి దాన్ని ఉద్ధరిస్తాడు, చెప్పిన మాట పాటిస్తాడు. ధర్మం అంటే సామాన్యమైనటువంటిది కాదండి, ఆచరించాలి. ఆచరించడం అంటే అంత తేలికైంది కాదు, దానికి చాలా నియమాలు ఉన్నాయి, దీక్షలు ఉన్నాయి. ఆ దీక్షే ఈ దీక్ష, ధర్మాన్ని కాపాడడానికే దీక్ష. ఆ దీక్షను పురస్కరించుకొని మీరందరూ కూడా ఆ పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకుని ఆయన ఎందుకు చేస్తున్నాడో, ఆయన దగ్గర ధర్మం ఉందో లేదో ఒక్కసారి ఆలోచించండి. ధర్మం లేకపోతే ఇలాంటి దీక్షలో దిగడాయన. స్టేజ్ ఎక్కి మాట్లాడడం కాదండి, మాటల్లో సత్యం ఎంత, ఈ మాటలో సత్యం ఉందా సత్యం లేదా అనేటువంటి దాన్ని విమర్శించాలి. ఇందాక మిత్రులు ఎవరో మాట్లాడుతున్నారు నేను ఎక్కేటప్పటికి, ఎలక్షన్కి ముందు సన్న బియ్యం ఇస్తాం, ఆయన స్వర్ణని బొండాలని ఇలాంటి ఏమీ అనలేదండి ఆయన.
అన్నిటికంటే ఎక్కువైనటువంటి సన్న బియ్యం ఇస్తాం. ఆ బియ్యం కూడా మీకు ఎన్ని కేజీలు వస్తే అన్ని కేజీలు సంచులతో సహా మీ ఇంటికి పట్టుకొచ్చి అప్పచెప్పుతాం అని పేపర్లో పెద్ద పెద్ద అక్షరాలతో బల్లల మీద తెగల మీద బల్ల గుద్ది గుద్ది మరీ చెప్పారు. ఏమండి అది ఎంతవరకు సాధ్యమైంది మీ అందరికి తెలుసు కదా. సన్నబియ్యం ఎవరన్నా చూసారా? సన్నబియ్యం ఎవరికన్నా ఇచ్చారా? ఇంటింటికి పట్టుకొచ్చి సంచితోటి బ్యాగ్ తోటి ఇచ్చారా? ఆ ప్రత్యేకంగా బియ్యానికి కాకుండా ఆ బ్యాగులకి 700 కోట్లు ఎంతో ఖర్చు అయిందని చెప్పి చెప్పారు. అదిగో 1400 అట. నేను పూర్తిగా చదువుకోలేదండి, 5వ తరగతి చదువుకున్నాను. అయ్యా మరి ఇలాంటి మాటలు ఎలా ఉంటాయండి? స్టేజ్ మీదకి ఎక్కి ఇది ఒక రంగస్థలం అంటే ఒక ధర్మభూమి అన్నమాట అండి. ఇది ఒక ధర్మస్థలం, ధర్మాన్ని మాట్లాడాలి. ఇక్కడికి వచ్చినటువంటి వాడు ప్రతి ఒక్కడు కూడా ధర్మాన్నే మాట్లాడాలి, ధర్మాన్నే పోషించాలి, అబద్ధం మాట్లాడకూడదు. పరమాత్మ కూడా భగవద్గీతలో చెప్పాడు, అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియం హితం చేత్ సాధ్యాయాభ్యసనం చేయవ వాక్యం తప ఉచ్యతే. అనుద్వేగకరంగా మాట్లాడకు, నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా తపస్సుతో సమానమైందై ఉండాలి. అదే ఈ దీక్ష. అందుకని మనమందరం కూడా రాబోయే రోజుల్లో ఏం చెయ్యాలో మీ అందరికీ తెలిసి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు. మీరందరూ ఒక్కొక్క కార్యకర్త 10 మంది కార్యకర్తలు అవ్వాలి, విజృంభించాలి. అధర్మం ఎక్కడ జరుగుతుందో అక్కడ చండాడి చీల్చి చండాడి దెబ్బలాడాలి ప్రతి ఒక్కరు కూడా. అధర్మాన్ని అణిచిపెట్టి తొక్కే మార్గం అనుసరించాలి. దీని అంతటికి కూడా మేనేజ్మెంట్ వహించి మనందరికీ జనసేనతో మనందరికీ కూడా వత్తాసు పలికే మంచి నాయకుడు మనకి సంభవించారు. కనుక బాబు మీరు చెయ్యవలసింది అధ్యక్షులు వారికి విన్నపం. నా కాజులూరులో నేను ఎలా పలానా దుక్కునికి వెళ్తానంటే మా రైతులు నాకు చెప్పారు, బాబు బోరయ్య గారు మాట్లాడండి, మీరు చాలా చచ్చిపోతున్నాం, బ్యాంకు ఖాతాలకు తోస్తున్నాం ధాన్యం, ఆ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పడడం లేదండి, 20 రోజులు 30 రోజులు ఇలాగ పడిపోయి మమ్మల్ని నానాపాట్లు పెడుతున్నారు, కావున ఆ డబ్బులు కాస్త బీగ వచ్చేలాగా వారితోటి చెప్పండి, వారికి కాస్త మనవి చేయండి అని చెప్పి చెప్పారు. అందుచేత మళ్ళీ నేను ఒక మాట మళ్ళీ చెప్తున్నాను వారికి, ఈ విషయాన్ని బాగా దృష్టిలో పెట్టుకుని తర్వాత ఈ మద్దతు ధర అనేటువంటి దానికి మరి సరైనటువంటి మార్గం అన్వేషించి ఎప్పటికైనా రైతుకి 75 కేజీలు బస్తా ధాన్యం రైతుకి 2200 రూపాయలు వచ్చినప్పుడు వాడికి సరైనటువంటి గిట్టుబాటు అవుద్ది ఈ రేట్లను బట్టి. ఇందాక చెప్పాను అత్తమారు తొమ్మిదే తోముతున్నాడు ఏంటి వీడు అనుకోకండి, రైతు పడే కష్టాన్ని గురించి నేను చెప్తున్నాను. నాకు 80వ సంవత్సరం జరుగుతుంది ఇప్పుడు, మొట్టమొదటి నుంచి చూస్తున్నాను, ఏ ప్రభుత్వంలోనే కూడా రైతు గిట్టుబాటు ధర రాలేదు. ఒకవేళ ఎప్పుడైనా బెదిరి వస్తే అది గవర్నమెంట్ ఇచ్చినటువంటి కదండి, లోకల్ గా మార్కెట్ లో పెరిగినటువంటి రాట ధర ఎప్పుడో ఒకప్పుడు వచ్చింది, అది ఖాయం కాదు. కానీ గవర్నమెంట్ ఎప్పుడు కూడా 60, 80, 60, 80 ఇలాగే పెంచుతున్నారు తప్ప ఒక్కసారి ఉలకంగా బస్తాకి 1000 రూపాయలు 800 రూపాయలు 500 రూపాయలు పెంచినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. ఏమండి రైతు పండించిన దానికి సరైనటువంటి రేటు ఇస్తే చిన్న చిన్న ఫలాలు అవసరం ఉండదండి. రైతుకి సరైన రేటు ఇమ్మనండి. ఇప్పుడు రైతు మాఫీ చేశారు చంద్రబాబు నాయుడు గారు, 24,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ. దాన్ని 50,000 లోపునటువంటి ప్రతి ఒక్కడికి కూడా స్పాట్లో చెల్లించారు డబ్బులు. 50,000 దాటి ఉన్నటువంటి వారికి 3 విడతలు 4 విడతలు 5 విడతలు చేశారు, 150,000 దాకా రుణమాఫీ ఇచ్చారు. ఆ ఎడతలు చేసినటువంటి రైతులకి ఏమీ ఉపయోగపడలేదండి. ఏవో బాండ్లు ఇచ్చారు, అవి ఇంట్లో పెట్టుకున్నారు, కానీ ఆ డబ్బులు ఎప్పుడు అడిగినా బ్యాంకు వారు రాలేదయ్యా అని చెప్పడమే తప్ప ఏమి సుఖం లేకపోయింది. చాలా మందికి అది ఉపయోగపడలేదు. ఈ తర్వాత ఆ డబ్బులు నేను బ్యాంకులో ఆ డబ్బులు గవర్నమెంట్కి కట్టేశాను, ఆ డబ్బులు వైసీపీ ఇవ్వాలి అని ఆయన చెప్పాడు. ఈ లోపల ఎలక్షన్ వచ్చింది, ఆయన వాడిపోయారు. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయండి? అది రైతు డబ్బు. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి? ఇప్పుడు ప్రభుత్వంలోకి వెళ్ళినాయి. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఇమ్మని డిమాండ్ చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు ప్రభుత్వం ఆయన ఇచ్చిన డబ్బులు ఇప్పుడు ప్రభుత్వం ఇస్తారా? ఆయన ముఖం చూడడానికే అంగీకరించడం లేదు వారు.
అలా అడిగినప్పుడు ఆయన వేసిన డబ్బులు రైతులకంటే ఇస్తారా చెప్పండి. అది ఇంపాసిబుల్, జరిగే విషయం కాదు అది. ఎందుచేత ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఉండగా పూర్తి చేయలేకపోయాడు. తర్వాత ఎలక్షన్ ప్రకటిస్తారనగా ఆ డబ్బు కట్టారు. ఈ లోపల పార్టీ పోయింది, ఆయనకి అధికారం పోయింది, అది మూలబడిపోయింది. దానికి సంబంధించినటువంటి రైతులందరూ, 4 విడతలు 3 విడతలు రావాల్సినటువంటి రైతులందరూ కూడా డబసగర అయిపోయారు. 1 సున్నా కాదండి, 2 సున్నాలు అయిపోయారు. అలా కాకుండా దాన్ని ఏదైనా జనానికి ఉపయోగపడే పని ధర్మంగా పాటలో చేసి జనాల్ని ఆదరించి ఆదుకునేటువంటి ప్రభుత్వం మనకు కావాలి. అలాంటి ప్రభుత్వాన్ని తీసుకురావడానికి కంకణం కట్టుకుని ఈనాడు ఈ సభావేదిక రైతు సౌభాగ్య దీక్ష అనేటువంటి కార్యక్రమాన్ని తలపెట్టి మన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మరి ఇక్కడ ఈ దీక్ష జరుపుతున్నారు. కనుక వీరికి మనం అందరం కూడా మరొక్కసారి జయజయనాదాలు చేస్తూ మీ యొక్క ఆదరాభిమానాలు అందరికీ కూడా ఆయనకి ఇస్తూ ఆయన్ని ఆశీర్వదిస్తూ ఆయన ఎప్పటికైనా సరే అధికారంలోకి వచ్చి మనల్ని అందరినీ రక్షించాలని కోరుకుంటూ మీ అందరి తరఫున నేను సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన.